वेलकम टू बी सीनू द ट्रावलर ईरोजु यूट्यूब लो एक्कुवा सर्चिंग लो उन्नटुवंटि टापिक बिंबिसारा मरि वास्तवानिकि एवरी बिंबिसारा भारतदेशानि अनेक मंदि राजुलु चक्रवर्तुलु परिपालिंचारु वाटिलो ओक प्रमुखमैनटुवंटि राजु बिंबिसारा इतनु मगध राज्यानि परिपालिंचिनटुवंटि ओक चक्रवर्ति ఇతనికి దాదాపు 500 మంది భార్యలు ఉన్నారని అదేవిధంగా తన రాజ్యాన్ని చాలా విస్తారంగా వ్యాప్తింపజేశాడని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. ఇతను 5వ శతాబ్దం చివరి భాగం లోపల తన రాజ్యాన్ని పరిపాలించాడని చెప్పడం జరుగుతుంది. ఇతని కాలంలోనే బౌద్ధ మతము అదేవిధంగా జైన మతము ఎక్కువ వ్యాప్తిలో ఉందని చెప్పడం జరిగింది. వాస్తవానికి బింబిసారుడు ఏ మతాన్ని అనుసరించాడనేటువంటి ఒక చారిత్రక ఆధారాలు ఏవి కనిపించలేదు. యుద్ధశక్తి లోపల గొప్ప నైపుణ్యం కలిగినటువంటి చక్రవర్తి, తాను రాజ్యకాంక్షను కలిగి లేనప్పటికీ కూడా అందరితో అన్ని రాజ్యాలతో కూడా స్నేహభావాన్ని కలిగి ఉండి వారితో సత్సంబంధాలను నెరిపి రాజ్య పరిపాలన కావించినట్టుగా చెప్పవడం జరిగింది. ప్రజలు మాత్రము చక్కగా పరిపాలించి అందరితో మంచి పేరు తీసుకున్నాడని చరిత్ర చెప్తుంది. అతని కుమారుడే అజాతశత్రు. అజాతశత్రు ద్వారా ఈ బింబిసారుడు బంధించబడ్డాడు. అజాతశత్రు కుమారుడు పుట్టిన తర్వాత ఈ బింబిసారుని వదిలివేయడానికి ఆలోచించినప్పటికీ కూడా ఆ లోపనే బింబిసారుడు మరణించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఎన్టీఆర్ చిత్రం ద్వారా బింబిసార సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. చారిత్రక అంశాలు ఏమైనప్పటికీ కూడా నందమూరి కళ్యాణరామ్ తన నటన చమత్కారం ద్వారా ఏ విధంగా న్యాయం చేయగలుగుతాడో చూద్దాం. చరిత్రకు కొన్ని రకాలైనటువంటి తప్పనిసరిగా చిత్రంలో మార్పులు చేయడము అవసరం కాబట్టి ఆ మేరకు మార్పులు చేసినప్పటికీ కూడా వాస్తవానికి విరుద్ధంగా కాకుండా ప్రజలందరికీ ఆహ్లాదకరమైనటువంటి ఒక చిత్రాన్ని అందిస్తారని మన అన్న ఎన్టీఆర్ గారి పేరు ప్రఖ్యాతులు నిలబెడతారని చెప్పి మన అందరం ఆశిద్దాం. జైన ధర్మము అదేవిధంగా బౌద్ధ ధర్మము రెండు కూడా శాంతి కాముకమైనటువంటి ఒక ధర్మాలే. ఇవి ఈ బింబిసారుని యొక్క సమయం లోపలనే బాగా అభివృద్ధి చెందాయి. దీన్ని బట్టి అభివృద్ధి అర్థం చేసుకోవచ్చు బింబిసారుని యొక్క మానవతా విలువలు, అదేవిధంగా అతని జీవనశైలి. బింబిసారుడు గౌతమ బుద్ధుడికి అత్యంత ఆప్తుడుగా ఉన్నాడని కూడా చెప్పడం జరిగింది. జైన మతంలో ఎక్కువ వ్యక్తిలో ఉన్నటువంటిది కూడా వీరికాల లోపలనే. మరి ఈ విధంగా బింబిసారుని గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇప్పటివరకు చూసినటువంటి ఒక ఈ వీడియోను మీరు ఆదరిస్తారని, అదేవిధంగా మన ఛానల్ మీ శ్రీను ద ట్రావెలర్ను షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ అప్పుడప్పుడు ఇటువంటి యొక్క వీడియోలు కూడా చూద్దాము.